మొదటి నుంచి కార్మికుల కోసం కార్మిక లోకం కోసం శ్రామికుల కోసం జగన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన ఆయన చేసినటువంటి పోరాటం ఇవన్నీ కూడా గడిచినటువంటి పార్టీ స్థాపించినటువంటి 13 సంవత్సరాలుగా మనందరం కూడా చూసాం దాదాపు 9 ఏళ్లకు ప్రతిపక్ష నాయకుడిగా కార్మికుల కోసం చేసినటువంటి పోరాటం గాని లేదా 2019 లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రామికుల కార్మికుల కోసం వారి నిర్ణయాలు గాని అది అనేక విభాగాల్లో అటు మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సందర్భంలో గాని లేదా ఆటో కార్మికులకు సంబంధించినటువంటి గాని లేదా పరిశ్రమల్లో ఉద్యోగాలటువంటి కార్మికులకు సంబంధించినటువంటి అంశాల్లో గాని ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయాలు జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకుందో అన్నటువంటిది కూడా అందరికీ తెలుసు దాంతో పాటు ముఖ్యంగా ఏదైతే మిగిలినటువంటి కార్మిక లోకానికి సంబంధించి గాని లేదా కొత్తగా స్థాపిస్తున్నటువంటి పరిశ్రమల్లో గాని 70% స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే తప్ప మీరు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నడపడానికి అవకాశం లేదు అన్నటువంటిది మాటల్లో కాదు అసెంబ్లీలో చట్టం చేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉండనంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా దాని గురించి ఇప్పుడే పెద్దలు అవంతి శ్రీనివాస్ గారు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది ఇక అనేక అంశాలు పెద్దలందరూ కూడా మాట్లాడారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మన రాజకీయ పార్టీని ఒక రకంగా మనల్ని ఫోకస్ చేసి మనల్ని ఏదో తప్పుపట్టాలనేటువంటి ప్రయత్నం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంలో చేస్తున్నటువంటి సందర్భాలని మనం చూసాం ఇప్పుడు నాగిరెడ్డి గారు మాట్లాడారు చాలా వివరంగా చెప్పారు మిగిలినటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఏ రకంగా మన రాజకీయ పార్టీ మీద దుమ్మెత్తి పోయాలొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని మనం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా పోరాటం మొదలుపెట్టినటువంటి సందర్భం నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతికరణ చేయాలి స్టీల్ ప్లాంట్ అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి మనం చేస్తున్నటువంటి పోరాటం మనం అందిస్తున్నటువంటి సహకారం కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు కానీ ఏది చేసినా సరే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిర్ణయం అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి గారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో దీనికి మనం సహకరించట్లేదనో లేకపోతే దీన్ని మనం ఆపట్లేదో అన్నటువంటి ఒక మాటని చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి ఇందాక నాగిరెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోతే వారు చేస్తున్నటువంటి అనేక పోరాటాల్లో వారు చేస్తున్నటువంటి పోరాటాలకు సహకారం అందించినటువంటిది కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని వారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది మొన్న కూడా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం వారు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు ఏదో సింగరేణికి సంబంధించినటువంటి వారు వచ్చి ఇక్కడ పరిస్థితుల్ని పరిశీలిస్తాం అవసరమైతే మేమే ఈ కంపెనీని తీసుకుంటాం మేమే ఈ కంపెనీని టేక్ ఓవర్ చేస్తాం అనేటువంటి మాటని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజు కూడా నేను మాట్లాడడం జరిగింది నేను కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది జరగబోయేది చెప్పాం చెప్పినటువంటి ఏదైతే మేము మాట చెప్పామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ వాదన అయితే చెప్పిందో చెప్పినటువంటి విధంగానే జరిగింది సో ఏదైతే ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉన్నామన్నటువంటి దానికి మనం కట్టుబడి ఉండాలి తప్ప మేము కొంటే అమ్ముతాం మీరు అమ్మడానికి ముందు పెట్టండి మేము అవసరమైతే అందులో మేము పార్టిసిపేట్ చేస్తాం అసలు ఈ ప్రశ్నలే ఉత్పన్నం కావు అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో అసలు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కానీ రాష్ట్ర ప్రభుత్వంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం విచ్చేసినప్పుడు ఏ రకమైనటువంటి మాట చెప్పారు అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు నాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప వేరే ఆలోచన కానీ వేరే అవసరాలు కానీ మాకు ఉండవు అనేటువంటి మాట ఆ రోజు దాదాపు 3 లక్షల మంది ప్రజల సమక్షంలో నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇక మిగిలినటువంటి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి అంశాలు ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటివి వాటిని ఈరోజు అమల్లోకి తీసుకొస్తున్నటువంటి సందర్భం రేపు 3వ తారీఖున ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎప్పటి నుంచో కళ్ళగా మిగిలినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతా ఉంది దాదాపు 50,000 మంది
కార్మికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడబోతా ఉందన్నటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు అదే రోజు మధ్యాహ్నం అదాని డేటా సెంటర్ దాదాపు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దాదాపు 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి రేపు అదాని డేటా సెంటర్ ను కూడా 3వ తారీఖు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సంకుస్థాపన చేయబోతా ఉన్నాం. మొన్ననే మీ అందరికీ తెలుసు గత నెల 19వ తారీఖున శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ దాదాపు 4265 కోట్ల రూపాయలతో 50,000 నుంచి 50,000 మందికి నేరుగా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా 100,000 మందికి ఉపాధి కల్పించేటువంటి దానికి మూలపేట పోర్ట్ కూడా శ్రీకాకుళంలో సంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని కూడా మరో 2-2.5 సంవత్సరాల్లో ఈ రోజు ఆపరేషన్స్ లోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఇప్పుడే రమేష్ బాబు గారు చెప్పారు, నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు కూడా కొన్ని పత్రికల్లో చూశాం, మేము చంద్రబాబు నాయుడు గారు దీనికి అప్పుడే సంకుస్థాపన చేశారు, మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు సంకుస్థాపన చేస్తా ఉన్నారు, ఎన్నిసార్లు సంకుస్థాపన చేస్తారు అన్నటువంటి మాట తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి కావాల్సినటువంటి పత్రికలు వారు నిన్న మొన్న పత్రికల్లో ఈ రోజు కూడా కొన్ని పత్రికల్లో రావడం జరిగింది. ఒక కార్యక్రమానికి ఒక పోర్టు నిర్మాణం చేపట్టాలన్నా, ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలన్నా, లేదా ఒక డేటా సెంటర్ నిర్మాణం చేపట్టాలన్నా, ఏది చేపట్టాలన్నా ముందు కావాల్సినటువంటిది భూమి కావాలి, దానికి కావాల్సినటువంటి పర్మిషన్లు కావాలి, దానికి కావాల్సినటువంటి దాని నిర్మాణం చేపట్టేటువంటి దానికి కాంట్రాక్టర్ కావాలి, ఆ నిర్మాణం చేపట్టడానికి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు ఈ ప్రాజెక్ట్కి ఫండ్ చేయడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి. ఇవన్నీ జరిగితే కదా ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. నా దగ్గర ఒక తాపీ మేస్త్రి ఉన్నాడు, ఆ తాపీ మేస్త్రితో నేను ఒక శిలాఫలకం కట్టిస్తాను, ఆ శిలాఫలకం ఓపెన్ చేస్తే ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటే మాది తప్పు. ఫిబ్రవరి 15 మేము ఈరోజు దాదాపు సంవత్సరం ఇంకా సంవత్సరం తర్వాత ఎన్నికలు ఉన్నాయి, సంవత్సరం ముందు మేము ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 20-25 కల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మొదటి ఫ్లైట్ ని తీసుకుని వచ్చి ల్యాండ్ చేసేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు. మొన్న రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన చేశాం, రేపు డిసెంబర్ 2023 కానీ జనవరి 2024 కానీ మొదటి షిప్ని రామాయపట్నం పోర్టుకి తీసుకురాబోతా ఉన్నాం. నువ్వు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎప్పుడు శంకుస్థాపన చేశావు? ఫిబ్రవరి 15, 2019 ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? ఏప్రిల్ 11 ఎన్నికలు జరిగినాయి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? మార్చి 10, 2019 నోటిఫికేషన్ వచ్చింది. అంటే నోటిఫికేషన్ వచ్చినటువంటి 15 రోజుల ముందు నువ్వు శంకుస్థాపన చేసి, ఆ రోజుకి భూమి లేదు, భూమిలో ఉన్నటువంటి కోటి తగాదాలుగా ఉన్నాయి, కట్టడానికి కాంట్రాక్టర్ లేడు, కాంట్రాక్టర్ ఫండింగ్ చేసేటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లేదు, ఇదేది లేకుండా నువ్వు శిలాఫలకం వేసి నేనే కట్టాను నేనే చేశానంటే పిల్ల లేకుండా పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకుంటావు చంద్రబాబు నాయుడు? మేము పిల్లనెత్తుకున్నాం, మేము ఏర్పాట్లు చేసుకున్నాం, కళ్యాణ మండపం చూసుకున్నాం, కావాల్సినటువంటి క్యాటరింగ్ వండి పెట్టుకున్నాం, అన్ని చేసి మేము పెళ్లి చేసుకుంటుంటే నువ్వు పిల్ల లేకుండా పెళ్ళండి? నీ తంతు అలా ఉంది, మా తంతు ఈ రకంగా ఉంటుంది, మాకు ఏవి అన్ని సమకూరిన తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం. నువ్వు ఏది లేకుండా పెళ్లి కార్డులు ఇచ్చావు, నువ్వు ఈ రకమైనటువంటి ఎంతకాలం ఎంతమందిని మోసం చేస్తావు? దేవాదులు ఆ రోజు తెలంగాణలో కూడా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్ట్ ఎవరికి తెలియని కూడా తెలియదు, హెలికాప్టర్లో ఒక తాపీ మేస్త్రి ఎక్కించుకొని వెళ్ళి అక్కడ శిలాఫలకం వేస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి ప్రాజెక్ట్ నిర్మాణం అంతా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇప్పటికీ కూడా మొన్న హైదరాబాద్లో ఒక సమావేశం పెట్టి ఔటర్ రింగ్ రోడ్ నేనే కట్టాను, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటే అన్ని నేనే. శంషాబాద్ కట్టింది ఎవరు? 2005లో రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి 2008లో సోనియా గాంధీ గారితో ఆ రోజు ప్రారంభోత్సవం చేసినటువంటిది రాజశేఖర రెడ్డి గారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేసినటువంటిది రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ హెల్త్ సిటీ కట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మన విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి ఈ బీఆర్టీఎస్ రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. ఈరోజు సింహాచలం వెళ్ళాలన్నా, ఆరిలో వెళ్ళాలన్నా, గోపాలపట్నం వెళ్ళాలన్నా పెద్ద పెద్ద రోడ్ నిర్మాణాలన్నీ ఎవరు చేశారు? రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఐటీ హిల్స్, ఋషికొండలో ఉన్నటువంటి ఐటీ హిల్స్ నిర్మాణం ఎవరు చేశారు? అక్కడ ఐటీ వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? రాజశేఖర రెడ్డి గారి వల్ల వచ్చింది. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేశారంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మూలపేటలో పోర్టు, రేపు అదాని డేటా సెంటరు, ఈరోజు పాడేరు లాంటి ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు, ఈరోజు ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని నిర్మాణం చేపడతా ఉన్నాం, రేపు విశాఖపట్నం నుంచి భోగాపురం కావాల్సినటువంటి 6 లేన్ల రహదారి దాదాపు 6,500 కోట్ల రూపాయలతో
మంత్రి గారి తాలూకు విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక 1200 కోట్ల రూపాయలు సాకరించి 6500 కోట్ల రూపాయలతో విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రోడ్డు నిర్మాణం కూడా మన ప్రభుత్వంలోనే జరగబోతా ఉందన్నట్టు కూడా సందర్భంగా ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు జగన్ మోహన్ రెడ్డి గారు చేపడతా ఉంటే ప్రభుత్వం చేపడతా ఉంటే వీరి కళ్ళు కనబడవు చెవులకు వినబడవు ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు ఇన్ని ప్రాజెక్టులు వస్తే ఉపయోగపడేది ఎవరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి కార్మిక సోదరులకి ఇంతమందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం కేవలం రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ద్వారా వస్తుందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిటికి సంబంధించి కూడా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకున్నాం దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి ఈ రోజు ముందడుగు వేశాం రేపు రానటువంటి కాలంలో ప్రతి నెల కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులకి సంస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కార్మికులకు కావాల్సినటువంటి సహకారం కేవలం ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే జరుగుతుందన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ హృదయపూర్వకంగా అందరికీ మేడే శుభాకాంక్షలు కార్మిక సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి పెద్దలు సుబ్బారెడ్డి గారికి కూడా మనందరి తరఫున మన ప్రాంత ప్రజానీకం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరి తరఫున ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.